హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ లావణ్య ఎంబ్రాయిడరీ వ్లాగ్స్. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? నేనైతే చాలా బాగున్నానండి. మీరందరూ కూడా బాగుండాలని కోరుకుంటున్నాను. ఇక్కడ అమెజాన్లో నేను ఒక మ్యాగ్నెటిక్ మస్కిటో నెట్ని అయితే ఆర్డర్ పెట్టానండి. ఈ దోమల బాధ భరించలేకపోతున్నామండి. వీటికి ఏంటంటే ఒక ఎండాకాలం లేదు, వర్షాకాలం లేదు, చలికాలం లేదన్నమాట. 365 రోజులు ఉంటూనే ఉంటాయి. వాటి బాధ భరించలేక ఇంకా నేను ఈ విధంగా ఒక మస్కిటో నెట్ని అయితే ఆర్డర్ పెట్టేశాను. క్లాసిక్ మ్యాగ్నెటిక్ మస్కిటో నెట్ అని. నేను కూడా ఇప్పుడు మీ ముందే చూస్తున్నాను అనమాట, ఎలా వచ్చింది ఏమిటి అని. ఎందుకంటే మనం ఏ తలుపుకైతే పెట్టుకుందాం అనుకుంటున్నామో ఈ మ్యాగ్నెటిక్ మస్కిటో నెట్ని, ఆ తలుపు యొక్క వెడల్పు, పొడవు, మనకి టేప్ ఉంటుంది కదండి, మిషన్ టేపు, దాంతో ఎన్ని సెంటీమీటర్స్ ఉందో, ఆ వెడల్పు ఎన్ని సెంటీమీటర్స్ ఉందో, పొడవు ఎన్ని సెంటీమీటర్స్ ఉందో మనం కరెక్ట్గా ఆర్డర్ పెట్టే ముందు మెన్షన్ చేయాలండి. అప్పుడు మనం పెట్టిన దాని ప్రకారం వస్తుంది అనమాట. వెడల్పు ఎంత ఉంటే దాన్ని బట్టి మనకైతే వస్తుంది. అది ఎలా వచ్చిందా, కరెక్ట్గా సెట్ అవుద్దా మా గుమ్మానికి అని నేను ఎన్నో క్వశ్చన్స్తో ఓపెన్ చేస్తున్నాను అనమాట, సెట్ అవుద్దా లేదా అన్నట్టు. అసలు అయితే సెట్ అవ్వకపోతే వాళ్ళు రిటర్న్ అయినా పెట్టేద్దామని కూడా అనుకున్నాను. క్వాలిటీ కూడా ఎలా ఉంది ఏంటి అని చూసుకోవాలి కదా. ఎందుకంటే ఇది కాస్ట్ కూడా మనకేంటంటే మెస్ డోర్స్ కన్నా ఇది తక్కువ అనమాట. ఫస్ట్ నేను మెస్ డోర్సే పెట్టించుకుందాం అనుకున్నానండి. అయితే అది చాలా ఎక్కువ కాస్ట్ అయిపోతుంది. నెక్స్ట్ ఏంటంటే స్పేస్ మనకి లేదండి, మాకు స్పేస్ లేదనమాట. ఎక్కువ అది ఆక్రమించేస్తుంది అనమాట మెస్ డోర్ పెట్టిస్తే. ఇలా మేకులు కూడా ఇచ్చాడండి. మేకులు వస్తుంది మనకి చుట్టూత వెల్క్రో ఉంటుంది కదా, అంటే గమ్మింగ్ ఒకవేళ నేను ఊడిపోయినప్పుడు వాటిని మనం కొట్టుకోవచ్చు అనమాట. మేకులు అవి మేకుల్లాగా కూడా కాదండి, చాలా డెలికేట్గా ఉన్నాయి. దాని బదులు మనం నార్మల్ ఏదన్నా చిన్న చిన్న మేకులు తెచ్చేసుకొని కొట్టుకోవడం బెటర్ ఏమో. ఎందుకంటే అవి సూదుల్లాగా ఉన్నాయి, మేకుల్లా కాదు. కొంచెం సూదిలోనే కొంచెం లావు టైపు సూది వచ్చిందనమాట. అలా ఇచ్చాడు అంటే మనం ఒకవేళ చుట్టూత గమ్మింగ్ అనేది ఉంటుంది, ఒకవేళ ఎప్పుడైనా మనకి గమ్ అనేది కొంచెం ఊడిపోతుంది అన్నట్టుగా అనిపిస్తే ఆ మేకులు కొట్టేసుకుంటే స్ట్రాంగ్గా ఉంటుంది అనమాట. ఇంకా చూడండి, ఈ విధంగా అయితే నేను పరిచి చూస్తున్నాను అనమాట, అసలు వెడల్పు పొడవు కరెక్ట్గానే వచ్చిందా లేదా అని చూసుకుంటున్నాను. క్వాలిటీ అయితే చాలా బాగుందండి, చక్కగా నచ్చిందనమాట నాకైతే క్వాలిటీ పరంగా. ఇది చూస్తున్నారు కదా, ఈ రోలు ఒకటేమో సన్నది ఇచ్చాడు, ఒకటేమో కొంచెం వెడల్పుగా ఉన్నది. ఏంటంటే మనం పై సైడు అంటే గుమ్మానికి పైన ఒకవైపు ఆ పైన అతికించుకోవడానికి వెడల్పుగా ఒక పట్టీ లాంటిది ఇచ్చాడండి వెల్క్రో. ఇదిగోండి ఇక్కడ, ఇది కొంచెం వెడల్పుగా వచ్చింది కదా, మనం పైన అతికిచ్చేసేయాలి. ఇదంతా చూడండి ఈ విధంగా వచ్చిందనమాట. దీనిపైన మనం వెల్క్రో అనేది అతికిచ్చేస్తే దానిపైన మళ్ళీ గమ్ ఉంటుంది, ఆ వైట్ పేపరు తీసేసేసి మనం అతికిచ్చేసుకోవాలన్నమాట గుమ్మానికి. ఇక్కడైతే నేను అతికిచ్చేస్తున్నానండి. చాలా ఈజీగా చేసుకోవచ్చు అండి. నేను ఇంకా మన వల్ల అవుద్దామో కష్టమేమో అనుకున్నాను ఫస్ట్ ఇది ఆర్డర్ చేయకముందు, కానీ చక్కగా చాలా ఈజీగా ఇన్స్ట్రక్షన్స్ కూడా ఉంటాయండి. మనకు చిన్న పేపరు అలా ఇచ్చాడనమాట, దాంట్లో మనకి క్లియర్గా ఇన్స్ట్రక్షన్స్ కూడా ఉన్నాయన్నమాట. దాని ప్రకారం ఈ విధంగా నేను ఎయిర్ బబుల్స్ లేకుండా ఇలా అతికిచ్చేసుకుంటున్నాను అనమాట. మనకేంటంటే ఎక్స్ట్రాగా కూడా ఇస్తాడు, అంటే మరీ ఎగ్జాక్ట్గా కాకుండా కొంచెం ఎక్స్ట్రాగా కూడా ఇస్తాడనమాట. అది మనకి చిన్నది మొత్తం అతికిచ్చేసాక ఎక్స్ట్రాగా ఉన్నది మనం కట్ చేసుకోవచ్చు. మనం కాస్త జాగ్రత్తగా అతికించుకోవాలండి, కొంచెం టైం టేకింగే. ఇంకా జాగ్రత్తగా మనం ఎయిర్ బబుల్స్ అవి లేకుండా నీట్గా అతికిచ్చేసుకొని, ఈ పైదంతా వైట్ది అండి, అది గమ్ అది తీసేసి మనం గుమ్మానికి అతికిచ్చేసుకోవాలన్నమాట. ఇదిగోండి ఎక్స్ట్రాగా మనకి ఒక 2-3 ఇంచెస్ దాకా వచ్చింది. అది మనం ఇంకా కట్ చేసుకొని, అవసరం లేదు అది మనం కట్ చేసుకోవడమే, ఎందుకంటే ఎక్స్ట్రా ఉన్న అనవసరం కదా మనకి. ఫస్ట్ నేను పైభాగాన్ని అతికిచ్చేసానండి. ఇలా అతికిచ్చేసుకొని ఎక్స్ట్రాగా ఉన్నది కట్ చేశాక ఇంకా అటు ఇటు రెండు వైపులా నెక్స్ట్ అతికిచ్చేసుకోవడమే. పైభాగంలో ఏంటంటే కొంచెం వెడల్పుగా వచ్చిందండి, ఇంకా అటు ఇటు 2 సైడ్స్ మాత్రం కొంచెం సన్నగా వచ్చిందనమాట ఈ పట్టీ అన్నది. మనం ఇంకా చూసుకొని కొంచెం నెమ్మదిగా అయితే అతికిచ్చేసేయాలి. నాకేంటంటే మా ఇద్దరు పిల్లలు హెల్ప్ చేశారు, నేను ఒక్కదాన్ని కాదు. అయితే ఇక్కడ ఎక్స్ట్రాగా ఉన్నదాన్ని అయితే ఇంక నేను కట్ చేసుకుంటున్నాను. ఎగ్జాక్ట్గా అయితే ఇవ్వలేదండి, కొంచెం ఎక్స్ట్రాగానే వచ్చింది కాబట్టి మనం ఏమీ టెన్షన్ పడక్కర్లేదు, అంటే సరిపోద్దో లేదో ఎలా ఇచ్చాడో లేదో అన్నట్టుగా. ఇంకా ఇక్కడైతే పైభాగం మొత్తం అతికిచ్చాయి కదా, నెక్స్ట్ ఇంకా ఇటువైపు కూడా అతికిచ్చేస్తున్నాము. కాకపోతే చెప్పాను కదండి కొంచెం టైం టేకింగే, ఫాస్ట్గా చేసేయాలంటే మాత్రం మనకేంటంటే అవ్వదు, కొంచెం మెల్లగానే అతికించుకోవాలన్నమాట. ఇంకా ఇక్కడ మా పిల్లలు అయితే అతికిచ్చేస్తున్నారు. ఆ వెల్క్రోకి చక్కగా అతికిచ్చేసాక ఆ పైన వైట్ది ఉంది కదండి పేపర్ది, అది మెల్లగా ఇంకా తీసేసి రిమూవ్ చేసేసి మనం గుమ్మానికి ఇంకా సెట్ చేసుకోవడమే, అతికిచ్చేసుకోవడమే.
అయితే నేను ఫస్ట్ అతుక్కుంటుందా లేదా అని చిన్న డౌట్ వచ్చింది. అంటే గమ్మింగ్ది కదా, ఎలా ఉంటుంది అసలు అని. కానీ చాలా స్ట్రాంగ్గా ఉందండి. ఇదేంటంటే నేను ఒక 2 డేస్ అయిపోయాక పెట్టేసేసి మా బాల్కనీ దగ్గర వంటగది దగ్గర పెట్టేసేసి 2 డేస్ అయ్యాక నేను ఇప్పుడు వీడియో అయితే మీకు షేర్ చేస్తున్నాను. చాలా బాగుందండి. అసలు దోమలు అన్నది రావడం తగ్గింది. అలాగే మ్యాగ్నెటిక్ కూడా చాలా స్ట్రాంగ్గానే ఉందండి. సెంటర్లో మ్యాగ్నెటిక్ గ్యాప్స్గా ఎక్కువగా ఉండడం లేదన్నమాట. నీట్గా వచ్చింది, బాగుందన్నమాట. క్వాలిటీ పరంగా అయితే చాలా బాగుంది. నేను మీకు కావాలంటే కామెంట్స్లో అడగండి, నేను లింక్ కూడా పెడతాను ఈ నెట్ డోర్ది, మ్యాగ్నెటిక్ నెట్ డోర్ది. అలాగే ప్రైస్ కూడా నేను డిస్క్రిప్షన్స్లో కూడా యాడ్ చేస్తాను. ఆ మెస్ డోర్ నేను ఫస్ట్ నుంచి కూడాను, ఇది ఉంటుంది కదండి నెట్ డోర్స్, అవి పెట్టించుకుందాం అనుకున్నా కానీ ప్లేస్ మాకు కుదరలేదండి, కంజెస్టెడ్ అయిపోతుంది అనమాట. చాలా రోజులు నేను అదే ఆలోచిస్తూ ఉన్నా అనమాట, ఇంకా సొల్యూషన్ ఏంటి, సొల్యూషన్ నాకు ఏంటి అన్నట్టుగా. చూడండి ఇక్కడ కరెక్ట్గా పెట్టేశాము, ఆ కొంచెం మిగిలిందనమాట. ఎక్స్ట్రాగానే ఇచ్చాడు కాబట్టి మనకి పర్లేదన్నమాట, మనమేం టెన్షన్ ఇదవక్కర్లేదు. కిందన కూడా వెయిట్ వచ్చిందండి. కిందన మనకి మనం పైనుంచి పెట్టేశాక అంటే వెయిట్ క్లోజ్ చేసుకోవడానికి, అది ఆటోమేటిక్గా మ్యాగ్నెటిక్ మధ్యలో ఉంది కదా, క్లోజ్ చేసుకోవడానికి వెయిట్ అయితే కిందన ఉంది. ఇంకా ఎక్స్ట్రాగా తీసేసేసి మేము ఇంకా గుమ్మానికైతే పెట్టేద్దాం అనుకొని ఇంకా తీసేస్తున్నాం. చూడండి ఇలాగా మధ్యలో మ్యాగ్నెటిక్స్ మొత్తం పైనుంచి కిందక ఎక్కడ గ్యాప్ అంటూ లేదు. మనకి ఏమన్నా గ్యాప్ వస్తుందేమో, దోమలైనా లోపలికి వచ్చేస్తాయన్న టెన్షన్ ఏం లేకుండా బాగుందన్నమాట. నీట్గా ఉంది. నెట్ క్వాలిటీ కూడా చాలా బాగుందండి. మనం వాషబుల్ కూడా చేసేసుకోవచ్చు, చక్కగా వాష్ చేసుకోవచ్చు. బాగుందన్నమాట నెట్ క్వాలిటీ అయితే. ఈ విధంగా మొత్తం చక్కగా నీట్గా అతికించేసుకున్నాక ఇంకా నేను గుమ్మానికైతే పెట్టేస్తున్నాను. పొడవు చూస్తున్నా అనమాట కరెక్ట్గా వచ్చిందా లేదా అని. ఇక్కడ గుమ్మానికి ఏంటంటే నేను అంతకుముందు మేకులు ఏవో కొట్టాను, దేనికోసం మామిడి కొమ్మలకు తగిలించుకుందాం అని చెప్పేసి మేకులు కొట్టాను అనమాట. అటు ఇటు ఇంకా అవి ఉంటే అడ్డుగా ఉంది, మనం అతికించుకోవడానికి అని చెప్పేసి ఆ మేకులు అయితే తీసేస్తున్నాను చిన్నది కటింగ్ బ్లేడ్తో. చూడండి ఈ విధంగా మాది చిన్న గుమ్మం వచ్చిందనమాట వంటగది దగ్గర. ఇక్కడ నేను డోర్ పెట్టించినా కూడా లోపలికి వస్తుంది కదా డోర్. ఇప్పుడు మెయిన్ డోర్ ఏంటంటే బయటకు వెళ్ళుద్ది, మనం మెస్ డోర్ అయినా పెట్టించుకోవాలనుకుంటే లోపల వైపుకి వస్తుంది. లోపల వైపుకి వస్తుందంటే మాకు ఇటు పక్క దేవుడిది బల్ల ఉందన్నమాట, దేవుడిది కొట్టించాం మేము ఈశాన్యం మూలం అని చెప్పేసి. అయితే అది అడ్డొచ్చేస్తుంది, డోరు ఇంకా పూర్తిగా తెరుచుకోలేదు, డోర్ అడ్డొచ్చేస్తుంది. ఇంకా అందుకే నేను ఆగిపోయాను, లేదంటే అసలు పెట్టించేద్దాం ఈ దోమలు బెడద భరించలేక మెస్ డోర్స్ పెట్టించేసుకుందామని చెప్పేసి వాళ్ళని పిలిపించి మేము మెజర్మెంట్స్ అవన్నీ కూడా తీయించాం. వాళ్ళు ఒక్కొక్క దానికి 5000 చెప్పారు, 5000 కాదు 6000 దాకా చెప్పారనమాట ఒక్కొక్క దానికి. ఇంకా మెయిన్ కాస్ట్ ఎక్కువ అనిపించింది. నెక్స్ట్ ఏంటంటే కంజెస్టెడ్ అయిపోద్ది డోర్స్ పెట్టించిన అని చెప్పేసి నేను ఇంకా వద్దులే అనుకున్నాను. ఇంకా ఆలోచిస్తుంటే ఈ నాకు ఈ మ్యాగ్నెటిక్ మస్కిటో నెట్ అయితే కనిపించింది ఆన్లైన్లో, బాగుంది అని చెప్పేసి ఒకటైతే ఆర్డర్ పెడదాము. సెట్ అయితే కనుక చక్కగా హ్యాపీగా ఇంకో మాకు ఇంకా 2 డోర్స్ ఉన్నాయి, వాటికి కూడా ఆర్డర్ పెట్టేసుకోవచ్చులే అని చెప్పేసి గమ్మింగ్ ఇది చూస్తున్నారు కదా పైన వైట్ పేపర్ది తీసేశాను. ఇంకా చూసుకొని మనకి ఎయిర్ బబుల్స్ లేకుండా నీట్గా అయితే కొంచెం గట్టిగా స్ట్రాంగ్గా అతికిచ్చేసేయాలండి. గమ్మింగ్ కూడా చాలా స్ట్రాంగ్గానే ఉందండి, దానికి ఇచ్చిన గమ్మింగ్ కూడా నెట్టికి. ఇంకా అలా పెట్టేసి కొంచెం మనం గట్టిగా ప్రెస్ చేసేస్తే కొడితే, కొంచెం కొట్టచ్చు, గట్టిగా ప్రెస్ చేసి కొట్టేస్తే ఇంకా ఊడదన్నమాట. అంత త్వరగా ఊడే రకంగా అయితే లేదులేండి. ఇది బాగుంది, క్వాలిటీ పరంగా అయితే చాలా బాగుంది. ఇంకా ఫస్ట్ పైభాగం అతికిచ్చేసాక నెక్స్ట్ ఇంకా సైడ్స్ అయితే మేము అతికిచ్చేస్తున్నాము. ఇంకా నవలగాక మా అబ్బాయిని పిలిచాను, కొంచెం అతికిచ్చమ్మా అంటే వాడు ఇంకా మెల్లగా తీసి అతికిస్తున్నాడు. కొంచెం గట్టిగా అదిమి పెట్టి మనం అతికిచ్చాలండి అతికిచ్చేటప్పుడు. ఇంకా ఎందుకంటే ఒకసారి అతికిస్తేనే మనకి స్ట్రాంగ్గా ఉంటుంది అన్నమాట, మళ్ళీ తీసి మళ్ళీ అతికిస్తే ఆ గమ్మింగ్ అన్నది పోతుంది కదా. అందుకనే మనం ఫస్ట్ టైమే బిగించుకునేటప్పుడే కొంచెం జాగ్రత్తగా బిగించేసుకోవాలి, అదంతా అతికిచ్చేసుకోవాలి. ఇంకా వన్ సైడ్ అతికిచ్చేసాం కదా, నెక్స్ట్ యువతలది కూడా ఇంకా అతికిచ్చేస్తే చక్కగా సెట్ అయిపోద్ది అన్నమాట. నాకైతే చాలా హాయిగా ఉందండి ఈ దోమల బారి నుంచి చక్కగా ఇలాంటి మస్కిటో మ్యాగ్నెటిక్తో ఉన్నది పెట్టుకోవడం అనేది నచ్చిందనమాట నాకైతే. నేనైతే ఇంకా మిగతా వాటికి కూడా ఆర్డర్ అయితే పెట్టేశాను.
అవి కూడా నేను మొత్తం సెట్ చేశాక మీకు నేను నెక్స్ట్ కమింగ్ వీడియోస్లో జస్ట్ ఊని షేర్ చేస్తాను. చూడండి చక్కగా లో బడ్జెట్లో మనకైతే చక్కగా ఈ విధంగా అయితే సెట్ చేసుకోవచ్చండి. దోమలు ఒకటే కాదండి, ఏదైనా చిన్న చిన్న బగ్స్ కానీ ఇన్సెక్ట్స్ బల్లులు ఇలాంటివి కూడా లోపలికి రాలేవన్నమాట. అలాగే మాకేంటంటే ఇక్కడ ఎక్కువగా తేనెటీగలు వస్తూ ఉంటాయండి. మాకు ఇటు సైడ్ బాల్కనీ వైపు నేను అంతకుముందు కూడా ఫేస్ చేశానమాట, ఎక్కువగా తేనె తిట్టులు పెడుతూ ఉంటాయి చెట్ల దగ్గర కానివ్వండి, కొంచెం ఓపెన్ ప్లేస్ కాబట్టి. ఇంకా దానివల్ల ఏంటంటే మేము ఇంకా ఎక్కువగా డోర్స్ వేసుకుంటూ ఉండేవాళ్ళం, అవి వచ్చేసేవి లోపలికి కూడా ఒక్కొక్కసారి వచ్చేసేవన్నమాట. ఇలాంటి నెట్ కనుక చక్కగా పెట్టుకుంటే మనకి ఏంటంటే అలాంటి భయం కూడా ఉండదు, ఏదన్నా వచ్చేస్తే. ఒకసారి అయితే చిన్నది ఏమంటారు గబ్బిలం పిల్ల కూడా వచ్చిందండి. ఈ ఏదైనా సరే చిరాగా అనిపించేసింది నాకైతే. ఒక మెస్ డోర్ పెట్టించేసుకుందాం అనుకున్నాను, అసలు కంజెస్టెడ్ అయిపోద్దేమో ఎందుకులే, కాస్ట్ కూడా మరి ఎక్కువగా చెప్పేశారని చెప్పేసి ఇంక వద్దనుకొని ఏది పెడితే బాగుంటుంది ఎలా ఎలా అని ఆలోచిస్తే నాకైతే ఇది కనిపించింది అనమాట ఆన్లైన్లో. హ్యాపీగా ఇలా మనం ఆర్డర్ పెట్టేసుకొని ఈ విధంగా అయితే సెట్ చేసుకోవచ్చండి. సూపర్గా ఉందన్నమాట క్వాలిటీ, అండ్ మనకి స్పేస్ సేవ్ చేసుకోవచ్చు అనమాట. సో నేనైతే ఇలాగ సెట్ చేసుకున్నా అండి. మీ అందరికీ కనుక నచ్చినట్లయితే తప్పకుండా ఒక లైక్ అయితే చేయండి, అలాగే మన ఛానల్ని కొత్తగా ఎవరైనా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న చిన్న బెల్ బటన్ని క్లిక్ చేస్తే మీకు 3 ఆప్షన్స్లోంచి ఆల్ అన్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకుంటే నేను ఏ వీడియో పెట్టినా కూడా మీకు ముందుగా నోటిఫికేషన్ అయితే అందుతుందండి. అలాగే వీడియో నచ్చితే తప్పకుండా లైక్ అయితే చేయండి. మీ అందరికీ కూడా ఏదో చిన్న ఇన్ఫర్మేషన్ అయితే ఇద్దామనుకొని నేను ఈ వీడియో అయితే చేశానండి. ఎందుకంటే నాకు కొత్తగా అయితే తెలిసిందనమాట ఇలాగ మ్యాగ్నెటిక్ మస్కిటో నెట్ అని, అంతకుముందు నాకు తెలియదు కదా. ఎవరైనా తెలియని వాళ్ళకి ఏదన్నా చిన్నగా యూజ్ అవుద్దేమో అని చెప్పేసి ఈ వీడియో అయితే తీశాను. సో అంతేనండి ఈ వీడియో, మళ్ళీ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దామండి. ఇంకా వర్క్స్ అయితే ఉన్నాయండి మంచి మంచి డిజైన్స్, అవన్నీ మీకు నెక్స్ట్ వీడియోలో షేర్ చేస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.